ఎనిమిది సంవత్సరాలుగా ఎవరు ఉద్ధరించాడు కేసీఆర్ గారు? ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఈ ఎమ్మెల్యే ఏ పార్టీ నుంచి గెలిచాడు? ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? ఇండిపెండెంట్ గా నిలబడతే రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులంతా రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులంతా ఓట్లేస్తే ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఈరోజు పశువుల్ని కొనుక్కున్నట్టు పశువుల అమ్ముడుపోయినట్టు కేసీఆర్ గారు నడి బజార్లో కొనుక్కున్నానంటే పశువులాగా అమ్ముడుపోయాడు ఈ ఎమ్మెల్యే. రాజకీయ వ్యభిచారం కాదా? ఒక పార్టీలో నుంచి గెలిచి ఇంకో పార్టీ సంకనెక్కడం అంటే రాజకీయ వ్యభిచారం కాదా? అదే చేశాడు కదా. పైగా సిగ్గు లేకుండా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా తాలిబాన్ల కార్యకర్తల్లాగా పనిచేయాలట. నిజమే కదా? కేసీఆర్ గారు తాలిబాన్ పరిపాలన అందిస్తుంటే మరి కేసీఆర్ గారి కార్యకర్తలు తాలిబాన్లలాగా దేనిలాగా పనిచేస్తారు మరి? అంతే కదా, సిగ్గు లేకుండా బెల్ట్ షాపులన్నీ మనోళ్లే నడుపుతున్నారు, వాళ్ళని వదిలేయండి అని ఎమ్మెల్యే అన్నాడు అంటే అంతకు మించిన సిగ్గుమాలిన ఎమ్మెల్యే ఇంకేమైనా ఉంటాడా? ఈ ఎమ్మెల్యే ఒక విషయం తెలుసుకోవాలి, 2014లో ఏ ఎమ్మెల్యే అయితే వైఎస్ఆర్ గారి ఫోటోను పెట్టుకొని గెలిచాడో మళ్ళీ ఆ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీలోకి చేరినాక కేసీఆర్ గారి ఫోటోను పెట్టి పోటీ చేస్తే ఏమైంది? 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 ఓడిపోయాడు. ఈ ఎమ్మెల్యే పరిస్థితి కూడా అదే. రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకుంటే గెలిచిన వ్యక్తి ఈరోజు కేసీఆర్ గారు సంకనెక్కాడు. ఈ ఎమ్మెల్యే గతి కూడా రేపు అదే పడుతుందని ఈ ఎమ్మెల్యేకు హెచ్చరిస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు, ఆఖరికి ఈ చెరువును కూడా వదలలేదంటే వీళ్ళు మనుషులా లేకపోతే మృగాలా? ఏం చేస్తున్నాడు కేసీఆర్ గారు ఆయన అనుచరులు? ఎక్కడ చూసినా దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, ఎక్కడ చూసినా కబ్జాలే చేస్తున్నారు. ఆడవాళ్ళు పాపం సాయం చేయమని ఏ ఎమ్మెల్యే దగ్గరికో ఎవరి మంత్రి దగ్గరికో వెళ్తే ఆడవాళ్ళ మాలాలను కూడా ఈరోజు కమిషన్ల రూపంలో అడుగుతున్నారంటే వీళ్ళు మనిషి జాతి కానే కాదు. ఆలోచన.